వగరు వగరు ఉన్న ఫిగర్వి ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారం నాకు వయాగ్ర, నువ్వే నాకు ఆగ్ర. బయట జనానికి నేను భగవంతుణ్ణి, అయినా నీకు మాత్రం బానిసని. ఒట్టి మాటలేనా, చేతలేమైనా ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం. నీ నిదానంతో నాకు నిద్ర వస్తోంది. అడుకో. మరి నువ్వేం చేస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు విరుస్తా, నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సన్నాసం అనిపించావు. అవును, అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ, మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో, మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో. మారితే ఏంటి లాభం? మహామహానాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నా కాళ్ళే పిసుకుతున్నారుగా. అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా. నాకు మాత్రం తెలుసు సచ్చా. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెబుతుంటా. నాకు బాగా పాపదార్తి రాలా, అలాగే నీకు కూడా పాపదార్తి వస్తుంది. ఇసేళ్ళొక ముళ్ళు. హలో, నేను మట్టయ్యని మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడ్ లో ఉండగా అడ్డం పడ్డావేంటయ్యా? ఆ సోంబేరిగాడు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ల తోటకి పొలానికి వాస్తు బాగాలేదని, అందుకే కొడుకట్లా ఏడిచాడని చెప్పి వాళ్ల పొలం నాకు అమ్మేలా చేయి. సర్లే పెట్టి, నాకు మూడు నెలలకు ఒకసారి మూడు వస్తుంది. ఇప్పుడు వచ్చింది, వీడు పాడు చేశాడు. మళ్ళీ ఎప్పుడు? సోంబాబు, సోంబాబు ఎక్కడున్నావురా? ఒరే, మళ్ళీ చెట్టెక్కి పడుకున్నావా? నిద్రట్లో దొరికితే కింద పడతావురా? చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడొచ్చు, ఎలుగుబంటి పడొచ్చు. నేను పడను. ఆ సామునారు పిలిచి మరీ చెప్పారా? ఏం చెప్పాడు? మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట, అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట. ఒరే సోంబాబు, అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా. నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా, పిల్లని కూడా చూసాం. ఇది కూడా స్వామిజీ చెప్పాడా? అవునరా. వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను. హ్యాపీ. గురుపాద క్షీరం పావనం సుఖం. పాలతో నా పాదాలు కడగటం కాదు, విరాళాలతో మీ పాపాలు కడుక్కోండి. స్వామి, జీవిత పరమార్థం ఏమిటి? అది తెలియాలంటే పందుల్లా తినకండి, గాడిదల్లా తిరక్కండి, గురువు దగ్గరికి గుర్రాల్లా పరిగెత్తుకురండి, ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి. ఎవరు మీరు? వింత పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువునరా? అంటే గురువు మీరుండాల్సింది మేరు పర్వతం మీద కదా. ఆ మేరు పర్వతం మీద బోరు కొట్టి మీ ఊరికొచ్చానరా, చూస్తావే లే. కూర్చో. వీళ్ళెవరు స్వామి? వీడు హంగేరి నుంచి హఠయోగం నేర్చుకోవడానికి వచ్చాడు. మరి వీరు? వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి. భక్తులారా, వీరు మా గురువు. భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు. మీరేదైనా అడగ
సినిమా గురుభ్యో నమః. గీతారావు బేటి, మీరు ఆశీర్వదించండి స్వామి. గాడ్ బ్లెస్ యూ మైఖేల్. కాట్రం కరందు ముట్రం. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు స్వామి? నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని. నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు గనక నాయన. నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మానాన్నతో చెప్పావా లేదా? డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్ మెయిల్ చేశా. ఆ కక్కుర్తే నీ పీక మీదకి తెచ్చింది. వెంటనే వెళ్ళి మీ తోట పొలం బంగారు గని మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఈ శివలం నా గొంతులో దిగుతుంది. కాదు, ప్లేస్ మారుతుంది. హారి సోంబేరి, ఇదిగా 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 నీ బొమ్మేత చలి, చూసుకో తీసుకో దసుకో నీకిస్తున్నా ఇది. వావ్, మరి వేశాడు కదే. నేను నమ్మను. అవునే, ఎవరితోనూ వేయించుంటాడు. మన ఎదురుగుండా వేయమనండి, వీడికి ప్యాచ్ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నా బొమ్మ వీళ్ళకి తెలుస్తుంది. బొమ్మ నీ అమ్మ నా కర్మ. ఇలా ఉంటాను రా నేను నిన్ను. ఏంటే వాడి మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనూ బొమ్మ గీయించుకుని వచ్చి మా దగ్గర ఫోన్ కొడుతున్నాడు. నీ ఫిగర్ రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద ట్రాషు. ఇతనికి బోన్ చేయడానికి బద్దకమే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా? ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు, అమెరికా వీసా రాదు. మెదో కబుర్లు ఆపి ఆర్టిస్ట్ అయితే మా ఆంధ్ర బొమ్మలు గీసి చూపించు. మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి, నేను వేసేవారు కదలద్దు. భంగిమలు ఏంటి? అజంతా ఎల్లోరా ఖజరాహు రామప్ప. నువ్వు అయ్యప్ప. నువ్వు ఇయ్యప్ప. ఇదిగో రా డిప్ప. నేనప్ప. నువ్వేయప్ప. కదలద్దు. అరే ఎస్టో కిచ్చా, నీదే నీదే. ఆ
ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్ గా వేశాను చూసుకోండి వావ్ వండర్ఫుల్ వావ్ సూపర్ అమేజింగ్ ఒక ఆర్టిస్ట్ ఒక సొంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సొంబేరి అండర్స్టాండ్